నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆస్క్ అయ్యే ఒక తెలుగు ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నేను వీణా వెంకటేష్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కన్సల్టెంట్ అండ్ ట్రైనర్. ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్ ద్వారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన అన్ని విషయాలు మన తెలుగు భాషలోనే తెలుసుకుంటున్నాం కదా. సో మనం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? అసలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అందాలి. మన భారతదేశంలో ప్రతి ఒక్క మూల మూలలో ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్క పల్లెటూరు కూడా ఇది అందచేయాలని. పెద్ద సిటీస్లో ఎలాగో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయండి. కాకపోతే చాలా మంది విలేజెస్లో ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఇది అందుబాటులో ఉండదన్నమాట. అందుకనే ఇది చేస్తున్నాం. ఇంకోటి ఏంటి తెలుసా, ఈ ప్రోగ్రామ్స్ అన్ని చాలా వరకు ఏంటంటే ఇంగ్లీష్లో హిందీలో ఉంటుందండి. మన దేశంలో ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి. అండ్ అందరికీ అసలు ఇంగ్లీష్ రాదు కదా, మరి అలాంటి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరా కదా. అందుకోసమని మేము తప్పకుండా చేయొచ్చండి, అందరూ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అందుకనే అసలు మనం ఈ నాలెడ్జ్ అందరితో షేర్ చేసుకున్నాను. ప్రతి ఒక్క ప్రాంతీయ భాషల్లో, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తర్వాత గుజరాతీ, మరాఠీ, బెంగాలీల ప్రతి ఒక్క భాషలో కూడా మేము ఈ ట్రైనింగ్ అందజేస్తున్నాం, యూట్యూబ్ ఛానల్స్ కూడా చేస్తున్నాం. సో మీరు కూడా సదుపయోగం చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో మంచి అవకాశాలు ఉందండి, ఈ బిజినెస్లో మంచి స్కోప్ ఉంది. సరిగ్గా తెలుసుకోండి, ప్రొసీజర్ తెలుసుకుని చేస్తే చాలా చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అన్నమాట. ఓకేనా? సరే, ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? మనకి సుమా శర్మ గారు అడుగుతున్నారు, ఒక వ్యూయర్, సబ్స్క్రైబర్ సుమా శర్మ గారు అడుగుతున్నారు, మేడం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మరి అడ్వాన్స్ పేమెంట్ ఎలా తీసుకోవాలి, మనకి ఎవరైనా ఇస్తారా అడ్వాన్స్ పేమెంట్, ఎలా చేయాలి మేడం అని అడుగుతున్నారు. సో సుమా శర్మ గారు, చాలా థ్యాంక్స్ అండి ప్రశ్నకి. ఇది ప్రతి ఒక్క ఎక్స్పోర్టర్కి ఇక్కడే ఇదేనండి, పేమెంట్ గురించి వచ్చి ఆగిపోతారనమాట. ఎందుకంటే ఏదైనా బిజినెస్ మనం చేసేది డబ్బుల కోసమే కదండి, మరి పేమెంట్ రాదు లేకపోతే అది సేఫ్టీ లేదు, రిస్క్ ఉంది అంటే మరి ఎందుకు అక్కడ వేలు పెట్టడం అని చాలామంది ఎక్స్పోర్ట్ జోలికి వెళ్ళారనమాట కదా. సో సుమా శర్మ గారు కరెక్ట్గా అడిగారు. అంటే అడ్వాన్స్ పేమెంట్ అంటే ఏంటి? మనకి ముందే పేమెంట్ వచ్చేస్తుంది, ఇంకప్పుడు అలాంటి మనకి ఏ రిస్క్ లేదు. మామూలుగా మనకి భయం ఏంటి, మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మన బయ్యర్ మనకి డబ్బులు ఇస్తాడో లేదు, ఇవ్వకపోతే నేనేం చేయను అని మనకు చాలా వరకు అదే కదా మనకి భయం పేమెంట్స్లో. సో మనకు ముందే ఇచ్చేస్తే అసలు మీరు ఇంకా గూడ్స్ పంపించనే లేదు, అసలు షిప్మెంట్ చేయలేదు మీ దగ్గర ఉంది, అప్పుడే వాడు ముందే అడ్వాన్స్తో పేమెంట్ ఇచ్చేస్తే ఇంకా అసలు ఏ భయంగా లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు కదా. సో అందుకని సుమా శర్మ గారు మీరు అడిగిన మంచి ప్రశ్న అండి. ఇంకోటి ఏం చెప్తానంటేనండి, తప్పకుండా అండి ప్రతి ఒక్కరూ మనం అసలు ట్రై చేయాలి అడ్వాన్స్ పేమెంట్ కోసం. మరి ఎలా ఇస్తాడు ఇప్పుడు బయ్యర్? మనం అతని యాంగిల్ నుంచి ఆలోచిద్దాము. ఇప్పుడు మీరే బయ్యర్ అనుకోండి, ఎవరికైనా కొత్తగా మీకు ఒకరు పరిచయం అయిన వాళ్ళ దగ్గర మీరు కొనాలి అంటే అది విదేశాల్లో, అసలు మీరు ఎలా నమ్మి వాళ్ళకి పేమెంట్ ఇస్తారు కదా? అడ్వాన్స్లో ఇచ్చేసిన తర్వాత వాళ్ళకు కూడా భయం ఉంటుంది, అసలు నేను డబ్బులు ఇచ్చేసాను ఇంకా వాళ్ళు గూడ్స్ పంపిస్తారా లేదా, పంపిస్తే కూడా మంచి క్వాలిటీ ఇస్తారో లేదో, టైంకి ఇస్తారో లేదో, ఇలా వాళ్ళకు కూడా దిగులు ఉంటుంది. అందుకోసం అడ్వాన్స్ చేయరండి. మరి అడ్వాన్స్లో జరగట్లేదా అంటే తప్పకుండా జరుగుతుంది. మేము కూడా ఎన్నో షిప్మెంట్స్ అడ్వాన్స్ పేమెంట్తోనే చేస్తున్నామండి, తప్పకుండా చేయొచ్చు. ఇది కాకుండా వేరే పేమెంట్ టర్మ్స్ కూడా ఉన్నాయి. సేఫ్ పేమెంట్ టర్మ్స్ అంటే అడ్వాన్స్ ఒకటే అని కాదండి, సేఫ్ ఎల్సీ, లెటర్ ఆఫ్ క్రెడిట్, దాని గురించి నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ చేశాను. తర్వాత ఇంకా మనకి ఈసీజీసీ ఉంది, చాలా రకాలుగా మనకి పేమెంట్ సెక్యూరిటీ గవర్నమెంట్ కూడా మాకు ఇస్తున్నారనమాట. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం ఒక సపోర్ట్ మనకు ఉంది కాబట్టి, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి పేమెంట్ అంత పెద్ద రిస్క్ కాదు. కాకపోతే మీరు ఈరోజు అడ్వాన్స్ పేమెంట్ ఎలా అని అడుగుతున్నారు కాబట్టి ఆ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటేనండి, ఒక బయ్యర్ మనకి అడ్వాన్స్తో పేమెంట్ ఇవ్వాలంటే ఎప్పుడు ఇస్తాడు, అతనికి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఇస్తాడు. ఇప్పుడు మీరు ఒక కొత్త ఎక్స్పోర్టర్, ఫస్ట్ టైం డీల్ చేస్తారనుకోండి, వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి మీ మీద నమ్మకం కుదరాలంటే ఏం చేయాలి తెలుసా? మనకు మెయిన్ ఏంటంటే మనకు కంపెనీ కరెక్ట్గా ఉంది అనుకోండి, మన వెబ్సైట్ ఉండాలి, తర్వాత రిజిస్ట్రేషన్స్ అవన్నీ చూసుకోవాలి. మన క్వాలిటీ రిజిస్ట్రేషన్, ఇప్పుడు మీ దగ్గర ISO ఉంది లేకపోతే FSSAI సర్టిఫికేషన్ ఉంది, లేకపోతే మీకు ఈ ఆ ప్రోడక్ట్ ఏ ఇండస్ట్రీ పరిశ్రమలో మీ ప్రోడక్ట్ ఉందో దానికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్స్, మంచి గవర్నమెంట్ ఇప్పుడు అపేడా రిజిస్ట్రేషన్ ఉంది, GST రిజిస్ట్రేషన్ ఉంది, ఇలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వాళ్ళకి మీ మీద నమ్మకం కుదురుతుంది, అంటే సీరియస్గా బిజినెస్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకోరు కదా. కాబట్టి ఈ మీరు ప్రొఫెషనల్గా వెళ్ళాలి, ఒక వెబ్సైట్ ఉండాలి, కంపెనీ మీ ప్రోడక్ట్కి సంబంధించిన, ఇండస్ట్రీకి సంబంధించిన మంచి క్వాలిటీ సర్టిఫికేషన్స్ కానీ,
డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ ఇవి కరెక్ట్గా ఉంటే అది మీ బయర్తో షేర్ చేస్తే వాళ్ళకి మీ నమ్మకం కుదురుతుంది. ఇంకోటి మీరు రెఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మీరు వేరే వాళ్ళకి ఏదైనా కంట్రీస్కి అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే మీ బయర్స్ది కూడా డీటెయిల్స్ వాళ్ళకి, అంటే మేము ఇలాంటి పలానా పలానా కంట్రీ అయితే మీ కంట్రీలో కూడా ఎవరికో చేస్తున్నాము అంటే కనుక వాళ్ళకి మీకు మీద నమ్మకం కుదురుతుంది. ఇంకోటి ఏంటంటేనండి, మనము మన మాట్లాడే కాన్ఫిడెన్స్ మీద కూడా ఉంటుందండి. మనకు సబ్జెక్టు బాగా ఇది ఉంది, కంట్రోల్ ఉంది, ఒక హోల్డ్ ఉంది సబ్జెక్ట్ మ్యాటర్ మీద, మనకి మా ప్రోడక్ట్ గురించి ఇండస్ట్రీ గురించి తెలుసా, వాళ్ళు అవి చూస్తారనమాట. మనకు కొంచెం వాళ్ళతో ర్యాపోర్ట్ కూడా పెట్టుకోవాలి. మన బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం వెళ్ళి కలవలేమన్నా ఒక ఫోన్లో మాట్లాడటం, ఈమెయిల్లో ప్రతిదీ, వాళ్ళు కూడా మన సోషల్ మీడియాలో మనం ఎలా ఉన్నాము, మన అన్ని వెబ్సైట్ వాళ్ళు కూడా అన్ని వెతుక్కుంటారనమాట, బీటూబీ పోర్టల్స్లో ఉన్నామా ఏంటి, ఇవన్నీ చూసుకుని వాళ్ళకి మన మీద ఒక నమ్మకం, క్రెడిబిలిటీ అంటాం అంటే ట్రస్ట్ అనమాట, నమ్మకం ఉంటే తప్పకుండా అడ్వాన్స్ పేమెంట్కి ఒప్పుకుంటారనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీ మీద బయర్కి నమ్మకం కుదరాలి, కుదిరితే తప్పకుండా అడ్వాన్స్ పేమెంట్కి ఒప్పుకుంటారు. మరి ఎలా చేయొచ్చు అంటే అండి, మీరు మన ఎగ్జిబిషన్స్కి వెళ్తాం కదా, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్లో మీరు వెళ్తున్నారు అంటే వాళ్ళకి బయర్ కూడా ఓ పర్లే పలానా పలానా ఎగ్జిబిషన్స్లో అంతా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు బిజినెస్ సీరియస్గా ఉన్నారు, లేదో ఫేక్ పార్టీయో లేకపోతే పారిపోయే పార్టీ కాదు అని వాళ్ళకి మన మీద ఒక నమ్మకం కుదురుతుంది. సో ఫ్రెండ్స్, మన ఒక ప్రొఫెషనలిజం, మంచి ప్రొఫెషనల్ కంపెనీ ఇది, వీళ్ళు సరిగ్గా చేస్తారు అనే నమ్మకం కుదిరితే అడ్వాన్స్ పేమెంట్కి కన్విన్స్ చేయగలమన్నమాట. ఓకే, ఇట్స్ మెయిన్లీ ఇన్ దట్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు అడ్వాన్స్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే మన ప్రోడక్ట్ మంచి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటాం, యుఎస్పి, మంచి ప్రోడక్ట్ అందిస్తున్నారు అనుకోండి, ఆ క్వాలిటీ వాడికి ఎక్కడ దొరకదంటే మీరు ఏ పేమెంట్ టర్మ్ అడిగినా ఇస్తాడనమాట. ఇప్పుడు మీరు చైనానే చూడండి, చాలా వరకు వాళ్ళు అసలు అడ్వాన్స్ పేమెంట్లోనే చేస్తారండి, మరి అందరు కొంటున్నారు కదా కదా. సో మనకి ఏంటంటే ఎందుకు ఆ ప్రోడక్ట్ ఇంకెక్కడ దొరకదన్నమాట. సో అండ్ మన ఇండస్ట్రీ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మన ఇండియాస్లో అందరూ ఏంటంటే అసలు ఆర్డర్ దొరికితే చాలని క్రెడిట్ ఇచ్చేస్తున్నారు అనమాట, అప్పిచ్చేస్తారు. అలా ఇస్తూ ఉంటే మనకి మనం వేరే వాళ్ళు మనం మాత్రం వెళ్ళి మనకు అడ్వాన్స్తో ఇవ్వండి అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు కదా. అందుకోసమని మనం ఏంటంటే యాజ్ అన్ ఇండస్ట్రీ ఇండియన్స్ అందరూ కూడా మనం మన ఇండియా నుంచి వాళ్ళు తీసుకోవాలి అంటే ఇంకా అడ్వాన్స్ పే చేయాలన్నమాట. అలా చేస్తే ఇప్పుడు ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి అసలు మన దేశందే కావాలన్నమాట వాళ్ళకి. ఇప్పుడు ఆనియన్స్ తీసుకోండి, ఎన్నో స్పైసెస్ తీసుకోండి, ఇండియన్దే కావాలి అన్నప్పుడు మరి మన ఎందుకంటే అప్పు ఇవ్వాలి, వాళ్ళకి చెప్పొచ్చు కదా పేమెంట్ చేయండి మేము మీకు ఇస్తాము, అలా అందరూ అలాగే చెప్తే ఇంకా తప్పకుండా వాళ్ళు అలా చేస్తారనమాట. సో ఇలా మనము బయర్ దగ్గర అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవచ్చు. కాకపోతే ఏం వరి అవ్వకండి, ఫుల్ అడ్వాన్స్ వాళ్ళు కూడా ఇవ్వటానికి కొంచెం అంటే స్టార్టింగ్లో వాళ్ళు కూడా భయపడతారండి బయర్స్. కాబట్టి చాలా వరకు ఏమవుతుందంటే ఒక పర్సెంటేజ్, ఒక 50% అడ్వాన్స్, ఇంకో 50% షిప్మెంట్ అయిన తర్వాత అని పెట్టుకుంటే కనుక మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం, అంటే ఇది మిడిల్ పార్ట్ అనమాట, విన్ విన్ సిచ్యుయేషన్. బయర్కి కూడా కొంచెం టెన్షన్ తక్కువ సరే ఇంకో 50% బ్యాలెన్స్ ఉంది కదా అని, మీకు కూడా సరే 50% వచ్చింది కదా ఇంకా 50% కూడా షిప్మెంట్ అయిన తర్వాత వస్తుంది అని. కాబట్టి ఇలా ఒక మిడిల్ పార్ట్లో మనం వెళ్తూ చేసుకోవచ్చు అనమాట. చాలా వరకు బిజినెస్ ఇలాగే జరుగుతుంది సరేనా. ఇంకా మనం ఈసీజీసీ పాలసీ తీసుకోవచ్చు, తర్వాత వేరే పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా ఎల్సీ అట్లాంటివి తీసుకుని మనము మన పేమెంట్ని జాగ్రత్త పరచుకోవచ్చు. సరేనా సుమ శర్మ గారు, పేమెంట్ గురించి దిగులు మానండి. అడ్వాన్స్ కోసం నేను చెప్పాను కదా స్టెప్స్, మనకు నమ్మకం కుదిరించాలి బయ్యర్కి. సో అవన్నీ ఎలా చేయాలి చెప్పాను కదా, అలా చేసుకొని తప్పకుండా మీరు కూడా అట్లీస్ట్ ఒక పార్ట్ అడ్వాన్స్ తీసుకుని మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు సరేనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.